అంటే ఈ ఉదాహరణ చూస్తాను నేను. మరి ఉదాహరణ ఎలా చెప్తాం? నిరాకారం గురించి ఎలా చెప్పగలం? అందుగురించి పరమాత్మ నాకు ఇచ్చింది ఈ ఉదాహరణే చూద్దాం. ఈ ఉదాహరణ మీకు అందుతుందా, అర్థమవుతుందా? అంటే తేలిగ్గా అందాలి అంటే ఈ ఉదాహరణే మీకు అందుతుందని ఆ బ్రహ్మే ఇలా మాట్లాడుతుంది. బ్రహ్మే మనం అందరం కూడా రెండు రోజులు లేకుండా ఉండగలుగుతున్నాం. ఎందువలన? దేహభావన ఉన్నంతకాలం పరమాత్మ లక్షణాలు అందు భావన్నే ఇటు తిప్పాం. దేహం ఏం కాదు అనేటప్పటికి, కాదు అనేటప్పటికి ఉన్నదేంటి? చీకటి తొలగానే ఉన్నదేంటి? వెలుతురేనా? అది ఎప్పుడూ చీకటి ఉంటుందా? ఎప్పుడూ వెలుతురు ఉంటుందా? కాలమానాన్ని బట్టి రాత్రి పగలు ఉన్నాయి. కానీ దీనికి ఎప్పుడు ఈ అనంతత్వం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. చీకటితోటి వెలుగుతోటి దీనికి సంబంధం లేదు. మనం చూసేటప్పుడు ఈ చీకటి వెలుగులు మనకు సంబంధం, అంటే సాకారానికి సంబంధం. నిరాకారానికి ఏదైనా ఉంటుందా? అది ఎప్పుడూ అలాగే. అలాగ పరమాత్మ ఎప్పుడు, ఆడికి ఏది అక్కర్లేదు. ఈ సాకారం ఉంది కాబట్టి దీనికి లాభని నష్టని ఎండని వానని చలిని ఇవన్నీ దీనికి. ఈ లోపల ఉన్న అనంతకి ఏమి ఉండదు. ఆ తత్వం మనం ఆలోచించుకుంటూ ఉంటాం కాబట్టి ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. ఆ నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. ఈ లోపల ఉన్న నేనే అంతటా ఉంది, అందరిలో ఉంది. ఏ స్వరూపమైనా నేనే అని అలా వాళ్ళకి ఏదో చేసేస్తామని కాదు. మనం ఈ భావంతో ఉండేటప్పటికి మన క్లారిటీ వస్తుంది. ఎవరికైనా కొంతవరకు చేయగలం కానీ అంతా చేయలేం కదా. మీకు ఈ 2 గంటలో చెప్పగలం కానీ 24 గంటలో చెప్పలేం కదా. అది మీకు మీరు ఆచరించుకుంటుంటే మీరు 24 గంటలు ఉండదు. ఈ అనంతత్వం ఎలాగా ఏ యుగమైనా ఎలా మారట్లేదు, అలా మీలో ఉన్న అనంతత్వం బాల్యవనం వార్ధక్యం కౌమార్యమైనా ఏ దశలు మారినా మీలో ఉన్న అనంతత్వం మారదు. మార్పు చెందింది అది. మార్పు చెందేది మనస్సు లక్షణం, మార్పు చెందింది పరమాత్మ లక్షణం. ఎప్పుడూ ఒకేలాగే ఉంటుంది. నిర్గుణం, నిర్గుణం, నిర్గుణం ఆఖరి శ్వాస వరకు. మరి ఆయన ఉండబట్టే కదా ఈ శ్వాస తీసుకున్నాం, దీంట్లోనే వదులుతున్నాం, దీంట్లోనే చూస్తున్నాం, తల్లి గర్భం నుంచి వచ్చాం చూస్తున్నాం. మళ్ళీ ఈ ఆయు అయ్యేటప్పటికీ కన్ను కూడా దీంట్లోనే మూస్తున్నాం. దీంట్లోనే ఈ ఆట జరుగుతుంది. మన బాల్యం యవ్వనం వార్ధక్యం కౌమార్యం కూడా ఈ దీంట్లోనే, ఆ నేనులోనే అన్నీ జరుగుతున్నాయి. లేదు దాన్నే నేనన్నా, దేవుడన్నా, నిరాకారం అన్నా, బిందువు అన్నా, పరిపూర్ణ అన్నా, పరమాత్మ అన్నా, శక్తి అన్నా, ఏదైనా ఈ అనంతత్వం. ఈ అనంతత్వంలోనే కదా మన జీవితం వెళ్ళిపోయేది. కాలగర్భంలో కలిసిపోయేది కూడా ఈ అనంతత్వంలోనే కదా. మరి ఈ లేని చోటు ఉందా? అనంతుడు ఇంకెంత అంతా చెప్పడానికి లేదు.